నెక్స్ట్ కేవీపీ త్వరలో బాంబు పేలుస్తారా? జగన్పై కేవీపీ కథా చిత్రం ఎలా ఉండబోతుంది? నిన్న సమావేశంలో మెయిన్గా చంద్రబాబు నాయుడు గారిని మీరు ముందుండండి వెనకాల మేము నడుస్తాము అని, మరి ఆయన దేశ రాజకీయాల్లోకి రండి అని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడారు. అంటే కేవీపీ రామచంద్రరావు గారు ఒక అడుగు వేసినా రాజకీయం ఉండిద్ది, ఒక మాట మాట్లాడినా రాజకీయం ఉండిద్ది. మరి ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి ఎయిర్పోర్ట్లో దిగి విజయవాడ ఎయిర్పోర్ట్లో ఆయన ప్రెస్ క్లబ్కి వెళ్ళి ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్లో మాట్లాడి ఆయన వచ్చారు అని అంటే దాని వెనక రాజకీయానికి మించిన రాజకీయ వ్యూహం ఉండుండిద్ది. అంటే కేవీపీ రామచంద్రరావు గారు అనే వ్యక్తి రాజకీయాలలో అంత చాణక్యుడు అంటారు, ఉద్దండుడు. మరి అంటే అది మంచి చేయొచ్చు, కొంతమందికి అది చెడు చేయొచ్చు. కాకపోతే వారు అంటే ఎక్కడో ఏదో ఒక ఒక ఇది జరుగుతుంది. అదేంటంటే ఆయన నిన్న కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఎందుకు విభేదించొచ్చాను అనేటువంటిది కూడా ఆయన చెప్పలేదు. భవిష్యత్తులో చెప్తా అన్నారు. ఆ భవిష్యత్తు అనేది అది ఇంకొక 4 సంవత్సరాలకు కావచ్చు, ఇంకొక 40 సంవత్సరాలకు కావచ్చు, ఎప్పుడన్నా కావచ్చు జరిగితే. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారిని ఆయన మీరు సారథ్యం వహించాలి, మీరు దేశ రాజకీయాల్లో కన్వీనర్గా పనిచేశారు, మీకు అపారమైనటువంటి అనుభవం ఉంది, మీరు ముందుండండి, మేము ముందుంటాము, మేము వెనకుంటాము, మీరు ముందు కర్ర పట్టుకోండి, మేము వెనకమాల వస్తాము అని చెప్పని చెప్పారు. ఇది మొన్న కూడా మనం చెప్పాం చాలా క్లియర్గా. రాహుల్ గాంధీ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆ అనర్హత వేటు వేయటాన్ని ఖండించాల్సిందని చెప్పాం. అది వాస్తవంగా చెప్పుండాల్సింది. కానీ ఆయన చెప్పకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ, ఇటు వైఎస్ఆర్సీపీ. రాష్ట్ర రాజకీయాలు ముఖ్యం కదా, వాళ్ళ సస్టైనబిలిటీ వాళ్ళకి ముఖ్యం. మరి కేవీపీ రామచంద్రరావు గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు టక్కున వచ్చేసి ఇది మోదీ గారిని తీవ్రంగా విమర్శించి కనుక చేస్తే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆప్షన్ వచ్చేసింది. ఆప్షన్ ఎలాంటిదంటే ఇక నా చంద్రబాబు నాయుడు గారి మీద భారతీయ జనతా పార్టీ ద్వారా కత్తి తీయొచ్చు. కత్తి తీయటం అంటే రాజకీయంగా ఎన్ని రకాలుగా కావాలో, ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని రకాలుగా చేస్తుందో అందుకు 100 రెట్లు వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉండేది. మరి ఆ రకంగా ఆ రకమైనటువంటి అవకాశాన్ని కల్పించడం కోసం ఆయన మీరు ముందుండండి అన్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్షన్ ఇవ్వటం కోసం కేవీపీ రామచంద్రరావు గారు ముందుండమన్నారా చంద్రబాబు నాయుడు గారిని? లేక నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ వచ్చి అవసరం వచ్చి కలిసి వెళదాము అన్నటువంటి ఉద్దేశంతో రమ్మన్నారా? అంటే చాలా ఆలోచనలు చూడాలి. ఎందుకంటే కేవీపీ రామచంద్రరావు గారికి ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే పడదో, అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ప్రేమ ఉండిద్ది. వైఎస్ఆర్ ఆత్మ ఇక ఎన్నన్నా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ గారు అంటే ఫేవర్. ఎందుకనంటే మరి కేవీపీ రామచంద్రరావు గారిని ఎందుకు నేను ఆ రకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నానంటే నాకు ఆయన అంటే చాలా గౌరవం, నాకు మంచిదే. కానీ ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే విభజన జరుగుతున్నప్పుడు విభజన అన్యాయం అని చెప్పని ఆయన పోరాడినటువంటి వ్యక్తి. మరి విభజన జరిగినటువంటి సందర్భం తర్వాత ప్రత్యేక హోదా మీద పోరాడినటువంటి వ్యక్తి. ప్రత్యేక హోదా మీద కరెక్ట్గా పార్లమెంటు స్పీకర్ గారి పోడియం ముందు ఇట్ట పట్టుకొని ఆయనకి మెడ నొప్పి వచ్చేసింది. మెడ వచ్చేసింది, ఇది వచ్చేసి ఇది వేసేసారు బెల్ట్. తర్వాత ఎత్తి నడుం పోయింది, నడుంకి బెల్ట్ వేసారు. రెండు జరిగినాయి అన్నమాట. ఎందుకు ఇలా ఎత్తి అంటే అది ప్రజలకు కనపడే దానికోసం ఎత్తారా? లేకపోతే ఎత్తిన తరువాత ఇప్పుడు 4 సంవత్సరాలుగా మరి గతంలో టీడీపీ ప్రత్యేక హోదా యూటర్న్ తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మరి ఆ రోజు మీరు ఫైర్ అయ్యారు కదా, ఆ రోజు అన్యాయం జరుగుతుంది రాష్ట్రానికి తగట పెడుతున్నారని చాలామంది కాంగ్రెస్ నేతలు గట్టిగా మాట్లాడారు కదా. మరి ఇప్పుడు 4 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మరి కేవీపీ రామచంద్రరావు గారు ఒక నిరాహార దీక్షో, ఒక బలమైనటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్సో, లేదా ప్రభుత్వ వైఖరి చేస్తున్నటువంటి విధానాలపైన
బలమైనటువంటి అంశాలను లేవనెత్తటమో కావాల్సింది ప్రత్యేక హోదా కదా. అంటే కాంగ్రెస్ పార్టీ ఆ పాపం మూడగట్టుకుంది, సరే అవునన్నా కాదన్నా అందరిదే తలా ఒక పిడికిడ పాపమైనప్పటికీ, కానీ ఆ రోజు జరిగింది వాళ్ళ ప్రభుత్వంలో కాబట్టి ఆ పాపం అంతా వాళ్ళే మూటగట్టుకున్నారు. వాళ్ళందరూ రాజకీయంగా స్మాష్ అయిపోయారు. గిడుగు రుద్రరాజు గారిని తీసుకొచ్చి పెట్టారు మొన్న, పాపం శైలజానాథ్ గారిని తీసి. పాపం ఆయన ఆడుంటాడు, కేవీపీ రామచంద్ర గారు మనిషి, ఆయన ఎక్కడుంటాడో, ఆయన ఎవరో ఎక్కడ ఎట్లా ఎదోడాలో ఏందో ప్రజలకు అర్థం కావట్లా. పార్టీని ఏదో విపరీతంగా తీసుకెళ్దాం ముందుకు అనుకున్నారు, కానీ ఏ రకంగానూ వాళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నారు. సరే ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? కేవీపీ గారి డైరెక్షన్లో జరిగింది పార్టీ వ్యవహారం అంతా. ఏపీలో కాంగ్రెస్ పార్టీ, ఏపీలో కాంగ్రెస్ పార్టీ మరి అలా నడుస్తున్నప్పుడు దీన్ని సరే స్ట్రెంగ్త్ చేసుకోవడం కోసం వాళ్ళు ఎక్కడ ప్రణాళికలు కూడా రూపొందించలేదు సార్, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలను మాత్రం నిజంగా చంద్రబాబు నాయుడు గారు, కేవీపీ రామచంద్ర గారు లాంటి వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి అని వచ్చి ముందుకొచ్చి బోల్తా పడతారా, లేకపోతే దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి, బీజేపీకి బెనిఫిట్ చేయాలనేటువంటి వ్యూహం ఏమైనా ఉన్నదా అంటే అంత ఆలోచించాలి, అంత ఆలోచించాలి. పోలవరం విషయంలో ఆయన మొన్న ఇటీవల లేఖ రాశాడు, పోలవరం మీద వారికి ఉన్నంత క్లారిటీ ఇంకెవరికి లేదు. మరి అంత అన్యాయం జరుగుతుంటే ఆయన లేఖ రాసి ఊరుకుంటే ఎట్లా అండి? కాంగ్రెస్ పార్టీ పోరాటాలకి పురిటికెట్ కదా కాంగ్రెస్ పార్టీ, మరి మీరు ఎందుకు మౌనంగా ఉంటారు? మాట్లాడరు, ఎంతవరకు మాట్లాడతారంటే తమలపాకుతో కొట్టేంతవరకు మాట్లాడతారు. తమలపాకుతో కొడితే ఏమైంది? ఏం కాదు. అలా అంటే అప్పుడు ఏంటి, లోపల మనసులో బలంగా ప్రేమ ఉన్నప్పుడు అందుకని మనం తమలపాకుతో మాత్రం కొట్టగలుగుతాం, తలుపు చెక్కతో కొట్టలేం. కావున అది దీని వెనక ఎటువంటి వ్యూహం, రాజకీయ వ్యూహం ఉన్నదన్నది ఆలోచించాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పకపోవటం అయితే మాత్రం అది పొరపాటే, తప్పు. రాహుల్ గాంధీ గారి విషయంలో అనర్హత వేటు వేసిన విషయంలో బీజేపీ వ్యవహరించిన విధానం పైన, పార్లమెంట్లో ఆయన మీద తీసుకున్న యాక్షన్ పైన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుండాల్సింది. అది ఎప్పుడైనా, ఎందుకంటే ఆయన వాస్తవం ఆయన చెప్పిన మిగిలిన పాయింట్లు, కానీ ఇక్కడ ఆయన చెప్పడం అనే దాంట్లో మాత్రం వ్యూహాలు మార్పు ఉండొచ్చు. రైట్, అజిత్ గారు. గుడ్ ఈవినింగ్ వంశీ. గుడ్ ఈవినింగ్ అజిత్ గారు. అంటే మేధావులకే మేధావి, చాణిక్యానికే చాణిక్యం, ఏంటి రాజకీయ వ్యూహాలకే వ్యూహాలు రచించగలిగినటువంటి కేవీపీ రామచంద్రరావు గారు ఒక అడుగు వేసినా, ఒక మాట మాట్లాడినా, ఆయన ఒక కొట్టినా కానీ దాని వెనక చాలా బలమైనటువంటి అర్థాలు, తాత్పర్యాలు ఉంటాయి. మరి ఎలా చూడాలి, వారు చేసినటువంటి కామెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి? వంశీ గారు, అంటే కేవీపీ అని అనగానే ఆయన వ్యూహకర్త, స్ట్రాటజిస్ట్, అసలు ఆ పదానికి ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అదొక పర్యాయ పదం. స్ట్రాటజిస్ట్ అని అంటే కేవీపీ, వ్యూహకర్త అంటే కేవీపీ. మొత్తం కాంగ్రెస్ మొత్తం ఆ రోజు వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు పార్టీకి సంబంధించి ఎవరిని చేర్చాలి, ఎవరిని పంపించాలి, ఇంకెవరికి పొగబెట్టాలి, ప్రతిపక్షంలో ఎవరిని ఎటు మార్చాలి, ఇవన్నీ కూడా ఇక్కడుండి అటు అంతా, అంటే ఇక్కడ లైట్లు వేసి స్విచ్ లెక్క, మొత్తం ఇక్కడ స్విచ్ వేసి లైట్లు ఎక్కడెక్కడో వెలిగేలాగా చేయగల సమర్థవంతమైన నాయకుడు కేవీపీగా, వ్యూహకర్త కేవీపీగా మన అందరికీ తెలిసిందే వంశీ గారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆయన వేసిన స్విచ్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన స్విచ్ వేసింది లైట్ ఇంకొక చోట వెలగడానికి అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డం కాదు అన్నాను. ఎందుకంటే కేవీపీ గారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన చాలా సమర్థుడైన నాయకుడు, దేశవ్యాప్తంగా ఎప్పుడో ఆయన మొత్తం ఎన్డీఏకి కన్వీనర్గా చేసిన వ్యక్తి, దేశ రాజకీయాల్లో బాగా పట్టున్న వ్యక్తి. ఆయన ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీతో కలిసి పోరాడాలి అని చెప్పి చెప్పారు వంశీ గారు. అయితే సరే, రాహుల్ గాంధీకి జరిగింది అన్యాయమే, మీరు అన్నట్లుగా అది పొరపాటే, ఖచ్చితంగా దాన్ని ఎవరైనా ఖండించాలే. కానీ 2019 దెబ్బ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు కూడా ఇంకా కోలుకున్నారా లేదా టీడీపీ ముఖ్యంగా, ఎందుకంటే టీడీపీ పుట్టుక మనందరికీ తెలిసిందే, కాంగ్రెస్ వ్యతిరేక పుట్టుక. దాంతోపాటు అసలు ముందు గ్రౌండ్ ఎలా ఉంది చూసుకోకుండా పోయి నేషనల్ పాలిటిక్స్ చేయడం ద్వారా జరిగిన భారీ మూల్యం కూడా అందరికీ తెలిసిందే వంశీ గారు. దాంతోపాటు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అటు నేషనల్లో కూడా
వెళ్ళాలి, అక్కడ కూడా ఇది చేయాలనుకున్నారు. అసలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోనే ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, దాంతో పాటు ప్రతిపక్షంలో 2019 ఎన్నికల్లో జరిగిన డ్యామేజ్ తర్వాత ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కోలుకొని ప్రజలందరిలో కూడా అటు ఇదేం కర్మ అననే ప్రోగ్రాం గానీ లేదంటే ఇలా రకరకాలుగా మొత్తానికి ప్రజలకి చేరువయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా కొత్త ఉత్సాహం వచ్చింది, ప్రజల్లో ఆయన బ్రాండ్ మళ్ళీ కూడా మారింది, ఒక పాజిటివ్ ఇమేజ్ ఆయన తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి వైపు షిఫ్ట్ అవుతున్న తరుణంలో సరిగ్గా ఈ తరుణంలో కేవీపీ గారు చాలా ఆలోచించి చాలా తెలివిగా చేసిన వ్యాఖ్యగా ఇది అందరూ కూడా భావిస్తున్నారు. వంశీ గారు, ఒకటి ఇక్కడ రాహుల్ గాంధీ ఖండన ఇది ఒకటి పక్కన పెడితే మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొత్తం వచ్చేసింది అని అనుకొని అటు మమతా బెనర్జీ గారి వైపు కలకత్తా వెళ్ళి ఒక సమావేశము, ఇంకొక చోట వెళ్ళి ఇంకొక సమావేశం, ఇంకొక చోట వెళ్ళి ఇంకొక సమావేశం పెడితే ఇక్కడ జరగాల్సిందంతా కూడా గతంలో లాగా ఇక్కడ చేయాల్సిందంతా కూడా చేసుకోవచ్చు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అది ఆయన స్ట్రాటజిక్గా అన్నారా లేదంటే అసంకల్పితంగా అన్నారా లేదా నిజాయితీగా అన్నారా తెలియదు, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి భారీ లాభము, చంద్రబాబు నాయుడు గారికి భారీ నష్టము జరిగే విధంగా ఒకవేళ కేవీపీ గారు చెప్పిందే గనక చంద్రబాబు నాయుడు గారు ఫాలో అయితే జరిగేది ఇదే అని అనేది అందరు కూడా రాజకీయ విశ్లేషకులు అందరూ అంటున్నారు వంశీ గారు. మరోవైపు కేవీపీ గారికి అక్కడ వైఎస్ కుటుంబం ఎంత దగ్గర లేదంటే సరే జగన్కి దూరము ఇదంతా పక్కన పెడితే ఇక్కడ కూడా ఆయనకి టీఆర్ఎస్తో బీఆర్ఎస్తో లేదా కేసీఆర్ కుటుంబంతో ఆయనకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని అంటారు వంశీ గారు. దాంతోపాటు ఇంకొక మాట, కేవీపీ 2009 జరిగిన అంశానికి 15 తర్వాత ఇప్పుడు మరి త్వరలో నేను సమాధానం చెప్తాను అంటే 15 తర్వాత ఎవరు అడిగారు, అడిగినప్పుడు ఎవరు చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పకుండా త్వరలో అని అని చెప్పి చెప్పడం అసలు ఏంటి, అది ఇప్పుడు ఏంటి అప్రస్తుతం కదా అని అనే ఒక క్యూరియాసిటీ కలిగించారు. అంటే మరి 4 సంవత్సరాల్లో వైసీపీ వ్యవహరించినటువంటి విధానాలు లేదా తీది తెలుగుదేశం పార్టీ వ్యవహరించినటువంటి విధానాలపైన లేదా వాళ్ళు వీళ్ళ మీద పెట్టినటువంటి అంశాలపైన మరి మాట్లాడుంటే కూడా బాగుండేది కదా. ఎక్కడ ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి కానీ, అమరావతికి సంబంధించి కానీ, పోలవరానికి సంబంధించి, ఈవెన్ ప్రత్యేక హోదా పాపం అంతసేపు పార్లమెంట్లో నించున్నారు కానీ నిన్న విజయవాడ వేదిక ఒక్క మాట మాట్లాడలేదు వంశీ గారు. ఏదో చిన్నగా మీరు అన్నట్లుగా తమలపాకు కూడా కాదు, ఇంకా ఏదన్నా చిన్న మంచి చాలా శుతిమెత్తని ఈకతో అలా ప్రభుత్వానికి నెమలేక బాగా తగిలిద్దా, తమలపాకు బాగా తగిలిద్దా, లేకపోతే స్పాంజీ బాగా తగిలిద్దా అన్న దాన్ని ఎంచుకొని ఆ మూడిట్లో ఏది బాగా తగిలిద్దో చూసుకొని ఆ రకంగా కొడతారంటారా? అంతే, అలానే నిన్నైతే అలాంటి కాదస్తి గారు, కాదస్తి గారు, సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి గారిని నమ్మి కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ రామచంద్రరావు గారికి అప్పజెప్తే సరే, జరిగినటువంటి రాజకీయ పరిణామాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలనుకోవటం లేదా తర్వాత పార్టీ పెట్టడం జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎంటైర్ కాంగ్రెస్ పార్టీని క్లీన్ స్వీప్ చేసి తన వైపు తిప్పుకొని వెళుతూ ఉంటే, నాయకులు మొత్తాన్ని కూడా తన వైపు తీసుకెళ్తూ ఉంటే, మరి ఆ రోజు కేవీపీ రామచంద్రరావు గారు అనే వ్యక్తి దగ్గరికి చాలామంది నేతలు, ఎమ్మెల్యేలు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ లీడర్స్ వెళ్ళి ఏంటండి మా భవిష్యత్తు మా పరిస్థితి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళండి అని చెప్పిన తర్వాత మరి అది రాజకీయంగా అది ఏది కరెక్ట్ అండి? రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని స్మాష్ చేసి వైఎస్ఆర్సీపీ వచ్చేసింది. మరి అలా జరుగుతున్నప్పుడు కూడా ఆయన ఎక్కడా కూడా నోటిలో నుంచి ఆ రోజు రాహుల్ గాంధీ గారి కోసము సోనియా గాంధీ గారి కోసం ఆయన ఎక్కడ పోరాటం చేయలేదు కదా, నిలబెట్టడానికి చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు గారిని చేయమంటున్నారు రాహుల్ గాంధీ కోసము సోనియా గాంధీ కోసం. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం జరుగుతూ ఉంటే కూడా ఆయన మాట్లాడలేదు కదా. ఆయన 100% మంచి వ్యక్తి అయితే గారు, అందుట్లో నో డౌట్, నేను దాన్ని కాదన్నా. సరే, రాజకీయంగా చూసినప్పుడు ఆయన మరి ఇవన్నీ వీటన్నిటికీ ఆయన ఫేస్ చెప్పాలి కదా, రీజన్స్ చెప్పకుండా ఎస్ నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం, లేదా జగన్మోహన్ రెడ్డి గారితో నాకు ఎందుకండి, నాకు ఆయన మీద అభిమానం ఉంది, మా రాజశేఖర రెడ్డి గారికి నేను మాటిచ్చున్నాను అని ఏదో చెప్పుండాలి కదా, అందుకని నేను మాట్లాడలేకపోతున్నాను అని చెప్పుండాలి కదా. అలా ఎక్కడా చెప్పలేదే, కనీసం సూచన చేసి ఉండాల్సి ఉంది వంశీ గారు. జగన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయాలి, మీ నాన్న విధానాలు ఇవి, లేదంటే
కొంచెమన్నా సూచన చేయాలి, పోనీ పొగడనన్నా పొగడాలి, ఎందుకంటే అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగుంటే ఇంకా పొగడనన్నా పొగడాలి. వంశీ గారు ఆ రెండూ చేయలేదు కదా. అవునన్నా కాదన్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అని అంటే దాని వెనక కేవీపీ రామచంద్రరావు గారి వ్యూహం, కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవటం, వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా బలానికి చేకూరటం, వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవటానికి ఆ రోజు ఆయన వ్యవహరించినటువంటి విధానం, ఆయన అనుసరించినటువంటి మౌనం లేదా ఆలోచనలు, అవన్నీ కూడా కారణం. అది దాంతోపాటు ఇంకొకటి వంశీ గారు, అంటే కేవీపీ రామచంద్రరావు గారు కాంగ్రెస్తో పాటు కొన్ని పార్టీలకు సంబంధించి లేదా కొన్ని సంఘాలు, అంటే కొన్ని ప్రజా సంఘాల వ్యక్తులుగా ఉండే వాళ్ళకు సంబంధించి అందరితో కూడా ఆయన చాలా బాగా మంచి సంబంధాలతో ఉండేవాళ్ళు. ఆ పార్టీలు, ఎందుకంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కేసీఆర్ కుటుంబానికి సంబంధించి కూడా కొంత కేవీపీ గారికి అక్కడ మంచి యాక్సెస్సే ఉంది. అక్కడి నుంచి ఇటు వైసీపీకి మధ్యలో కూడా ఒక సత్సంబంధాలు ఏర్పడడంలో కూడా ఈయన కొంత భూమిక పోషించారు అనేది బాగా. కాదు అయితే గారు, కేవీపీ రామచంద్రరావు గారి వియ్యంకులు రఘురామకృష్ణరాజు గారు, ఆయన్ని తీసుకొని పోయి చెత్తబడి కొడితే నేనేం మాట్లాడకపోతే, పాపం ఆయన్ని టార్చర్ చేస్తే, ఆయన థర్డ్ డిగ్రీ ఇస్తే, ఆయన అరికాలు కోటింగ్ ఇస్తే నేనేం మాట్లాడలా. ఇంకా ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడతారు, రాష్ట్రం గురించి ఏం మాట్లాడతారు. గారికి ఫోన్ చేసి అప్పుడు బాధపడ్డారు అని అయితే అన్నారు వంశీ గారు. ఏమని బాధపడ్డారు, ఇలా అయితే కష్టము, మనం ఇంకా గతంలో మనం ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాము, ఇప్పుడు ఇలా చేస్తే ఎలా అని అనేది ఏదో కొంత బాధపడ్డారని అప్పుడు. అంటే వారికి వినిపించే విధంగా మాట్లాడారా లేకపోతే వినిపించకుండా పర్సనల్ గా ఫోన్లో వంశీ గారు పర్సనల్ గా ఫోన్లో మాట్లాడుకున్నారా, ఎవరు వినకుండా సంథింగ్ అలా మాట్లాడారు అనేది బాగా బయట వచ్చింది వంశీ గారు. అదే అదేలేండి, ఏదన్నా కానీ సరే పాపం ఇప్పుడు వారు సరే ఏదన్నా కానీ సరే రాజకీయాల్లో కానీ కేవీపీ మనుషులు, ఎందుకంటే ఆ రోజుల్లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నా కేవీపీ గారు, కేవీపీ గారి నెట్వర్క్, కేవీపీ గారు అలా ఉన్నా ఆ నెట్వర్క్ మొత్తం ఈ రోజు జగన్ గారి చుట్టూనే ఉంది వంశీ గారు. మొత్తం వాళ్లే కదా అయితే గారు, అవును మన దగ్గర నుంచి చూస్తే, బొత్స దగ్గర నుంచి చూస్తే, అంతా ఆనం రామనాథ్ రెడ్డి గారి దగ్గర నుంచి చూస్తే, ఇటు రాయలసీమ నుంచి చూస్తే, అంటే అసలు లీడర్షిప్ అంటే గ్రౌండ్ లెవెల్ లో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకే కదా అయితే గారు. వైఎస్ఆర్సీపీ టర్న్ అయింది, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కడది, సోనియా గాంధీది లేకపోతే ఇందిరాగాంధీది లేకపోతే నెహ్రూ గారిది, మరి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ని వీళ్ళు ఇక్కడ అప్పచెప్పారు కదా. అప్పచెప్పిన దాంట్లో ఎవరో కీలకమైన వ్యక్తి కేవీపీ రామచంద్రరావు గారే కదా. మరి ఆ రోజు ఆయన ఎందుకు అడ్డం జరగలేదు, ఆయన ఎందుకు ఫైట్ చేయలేదు, ఆయన ఎందుకు మరి రాహుల్ గాంధీని సోనియా గాంధీని తీసుకొచ్చి ఇదంతా మా ఓట్ బ్యాంకు మీరు వెళ్ళొద్దని ఎందుకు చెప్పలేదు, లీడర్లందరినీ తీసుకొని ఎందుకు మీటింగ్ పెట్టించలేదు, లీడర్లందరినీ ఢిల్లీలో ఎందుకు మీటింగ్ ఆర్గనైజ్ చేసి అప్పుడే ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని ఎందుకు తీసుకురాలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమైనా క్లీన్ బౌల్డ్ చేశారు రాష్ట్రాన్ని, కేవీపీ రామచంద్రరావు గారు కాంగ్రెస్ పార్టీని క్లీన్ బౌల్డ్ చేశారు. ఎస్ వంశీ గారు, ఇక్కడ ఇంకొకటి కూడా వంశీ గారు, ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొటేషన్ బాగుంది, అయితే గారు కొటేషన్ బాగుంది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమైనా రాష్ట్రాన్ని క్లీన్ బౌల్డ్ చేశారు, కేవీపీ రామచంద్ర గారు కాంగ్రెస్ పార్టీని క్లీన్ బౌల్డ్ చేశారు, ఇద్దరు కలిసి రెండింటిని ఘోషణలో పెట్టేశారు. అసలు దాంతోపాటు ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టే ముందు నేరుగా అక్కడికి వెళ్ళారు కదా వంశీ గారు, సోనియా గాంధీని కలిసారు, విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు కలిసినప్పుడు ఆ వచ్చిన చిన్న డిఫరెన్సా, లేదా మధ్యలో కొంత రాయబారం అనేది కేవీపీ గారు గట్టిగా చేసుంటే అసలు వాళ్ళు కాంగ్రెస్ లోనే ఉండేవాళ్ళు, ఈ పరిస్థితి కూడా ఉండేది కాదు కదా వంశీ గారు. అవునవును, సరే అయితే గారు మరి చూద్దాం, కానీ పాపం పెద్ద ఆయన మనం ఆయన అనకూడదు. అదేంది రాజుగారు మీరు అన్నీ అని మీరు ఇట్లా అంటారు ఏంటంటారు, ఏం అనలేదండి బాబు, చాలా చెప్పొచ్చు రాజకీయంగా జరిగిన పరిణామాలు అవన్నీ కూడా చాలా చెప్పొచ్చు, 2004 నుంచి తర్వాత జరిగినాయి. సరే ఎందుకులేండి ఇప్పుడు అవన్నీ, రైట్ నెక్స్ట్. పెద్ద కూరపాడు పెద్దరాయుడు ఎవరు, సత్తెనపల్లిలో అంబటికి అంత